ఇక్కడ మా చెల్లెళ్ళు కూడా చెప్పాలి వాళ్ళ అమ్మ నాన్నకి మూడేళ్లకొలే మాకు రావాల్సిన 100,000 రూపాయలు రావాలి. ఎన్ని రావాలి? నిరుద్యోగ వృత్తి 100,000 రూపాయలు రావాలి. 10,000 ఇచ్చిరనుకో 100,000కి 10,000 తీసేయండి. ఇంకెంత బాకీ ఉంటాడు? ఇంకెంత ఉంటాడు? 90,000 ఇస్తేనే చేస్తామని చెప్పాలి. మీ ఊర్లో చాలా మంది మాట్లాడుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు, మేమే టీఆర్ఎస్, మేమే చేస్తున్నాం, మేం చేస్తేనే పైసలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఆ పటేల్ ఇంటికెళ్ళి తెచ్చిస్తున్నాడు. హరీష్ అన్న ఏమన్నా తోటపల్లిలో పొలం అమ్మి తట్టిస్తుందా? 7,000 వస్తున్నాయి పైసలు. మనం చెంటా చెంటోడ్చి పన్ను కడుతూ వస్తున్నటువంటి పైసలు. అందుకని ఏడ కూడా ఎవరు కూడా అదే పడకండి. చాలాసేపు మాట్లాడాలని ఉంది, చాలాసేపు మీతో కలిసి ఉండాలని ఉంది. పోయిన దసరాకి నేను గిట్లా ఎండల పడి తిరిగిన చాలా ముచ్చట్లు చెప్పిర్రు. అప్పుడు కూడా ఏమైతే ఒక్కడికి వెళ్తే ఏం చేస్తారు అన్నారు. నేను ఒక్కడికి వెళ్తే సారు ప్రగతి భవన్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు, ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. హుజురాబాద్కి స్కీములు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. రేపు రాజేందర్ అన్నను కూడా గెలిపించి పంపించి, ఒకటి రెండు అవుతుంది, రెండు మూడు అవుతుంది. మేము ముగ్గురం చాలు, ఇంకో ఇద్దరిని జమ చేసుకుంటే పంచ పాండవులు లెక్క ఐదుగురం కొట్లాడతాం, గీత గీసి కొట్లాడతాం. పిటమీరు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మేము 5 గ్రాములు చాలు బిడ్డ అని కొట్లాడతాం. గెలిపియాలనా రాజేందర్ అన్నాడు వద్దా? ఎవరు దోసుకున్నాడా రాజేందర్ అన్న? కాళేశ్వరంలో కాంట్రాక్ట్ చేసిండా? బంగ్లాలు కట్టిండా? 2003 నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే ఉన్న పొలాలు అమ్ముకున్నాడు, ఉన్న నౌకర్లు పోగొట్టుకున్నాడు, ఉన్న ఫామ్ హౌస్ లీజుకి ఇచ్చిండు. అంతేగాని ఇంకేం చేయలే కదా. మరి ఏమంటున్నారు? మస్తు దోసుకున్నారు. నా మరి నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత లెక్కలేద్దామని 4 సార్లు పిలిచిండు. రావాలనా వద్దా? నువ్వు కూడా దేవుని నమ్ముతావు కదా. సరే రాజేంద్ర అన్న నమ్ముతాడు నమ్మడు కానీ మా జమునక్క నమ్ముతుంది. జమునక్కను కూడా నొలుకొని వస్తాం. పోదాంపా ఏ గుళ్ళకి. 2001 టీఆర్ఎస్ పెట్టిన రోజు మీ ఆస్తులన్నీ, జై తెలంగాణ అని జరిగిన మా సొంతోళ్ళ ఆస్తులన్నీ ఒక్కసారి లెక్కలకు వస్తారా అని అడిగినాం. వచ్చిర్రా చెల్లెవలన్న. పోలీసు వాళ్ళు మీయే, టీవీలు మీయే, పేపర్లు మీయే, కిరాయి మనుషులు కూడా మీ వాళ్ళే. రాండి మేము ఒక్కొక్కరిమే వస్తాం. మీరు ఎంతమంది వస్తారో రాని లెక్క అడిగినాం. ఇచ్చిర్రా లెక్క. జవాబు వచ్చిందా? అందుకని ధైర్యం ఉండుంది. వడ్లు కొంటారు, పింఛన్లు వస్తాయి, ధరల్ని నియంత్రిస్తారు. గరీబోళ్ళ దిక్కు నిలిచినట్టాడు గరీబోళ్ళ బిడ్డ ఈటల రాజేందర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకొని నయించి, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా, ఎట్టి పరిస్థితులలో కూడా డబ్బులకు తల వంచొద్దని, ధర్మం దిక్కు నిలిచవాలని, గరీబోడైనటువంటి రాజేందర్ అన్నని గెలిపియాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను.